ఫస్ట్ రుచి చూసుకోవాలా, తర్వాత చేత్తో ఇట్లానే ఇట్లానే ఇట్ 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 అని అప్పుడు గ్లాసులు తెచ్చి పెట్టాలా. ఇప్పుడు మందు తాగుతుండీడు షోలా ఇది అది అని అనుకునేటోళ్ళు జర బందు పెట్టుండి. ఎందుకంటే మా ఇంట్లో మా అయ్య నాకు ఒకటే చెప్పిండు, రోడ్లో పోయి దోస్తులతో తాగుతారు వాళ్ళు చాలా మస్తు మస్తు మంచి వాళ్ళు ఉంటారు, కానీ అస్సలు మగవాడు అంటే ఏంటంటే వాడు అప్పుడప్పుడు పెళ్ళాంతో కూర్చునే తాగాల. ఇంకోటి ఏంటంటే నేను సంవత్సరానికి తాగేది చాలా మంది అనుకుంటారు పెద్ద తాగుబోతాని, తాగేది నేను ఒక 6-7 సార్లు అంతే, అది కూడా 4 సార్లు నా పెళ్ళాంతో తాగుతా గప్పుడే మజా. మా నాయన చెప్పిండు ఏమని అనేది ఉంటే మా నాయనని దోస్తులతో ఒక 3-4 సార్లు గంతే. ఇప్పుడు మంచిగా తెచ్చుకోండి, ఏంటి అన్ని తాగుతాం. ఇప్పుడు సీజన్ మంచిగా లేదు, అంత కల్తీ వస్తున్నది తెల్ల కళ్ళు, అది ఇప్పుడు దొరకలేదు. ఎందుకంటే దానికి కాంటాక్ట్ ఉండాలా, నేను రెగ్యులర్ తాగేటువంటి కాదు కదా అంత కాంటాక్ట్ లేవు. సో ఇంట్లో మంచిగా సీసా తెచ్చుకోండి. ఏంది ఒక్కడే తాగుతుండీ అది అనుకోదు, ఫస్ట్ నేను ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ మా నాయన కాడ కూడా 2 బాటిల్ వదిలిపెట్టేసి వచ్చిన అయింది. మీరు ఏదన్నా తాగండి కానీ పండక్కి మా స్టైల్లో చేసుకోవాలంటే జర కొట్టు మంచిగా తీసుకోండి. అయితే జర కొంచెం తాగి శాస్త్రానికి అంటే మా శాస్త్రానికి జర తాగేసి పక్కన పెడతారు, మనమేమో మంచిగా తాగాల. సరే వన్ మోర్ టైం చీయర్స్ బేబీ. దొరసాని మంచిగా ఉన్నప్పుడు అయితే నేను చూసుకుంటా, మరి తాగినాక అయితే నువ్వు నన్ను మంచిగా చూసుకో. ఆహా మస్తు మజా వచ్చింది కదా. ఏం లేదు, మేము వేరే దేశాలకు పోయినప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మేము దాగం ఎక్కువ, కానీ వేరే దేశాలకు పోయినప్పుడు అయితే మంచిగా యూరోప్ గీరోప్ తిరిగినప్పుడు అయితే మంచిగా ఏడకు పోయినా కానీ నీళ్ళు వద్దు, బియర్ మంచిగా తాగి మంచిగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా చేసుకోండి. ఎవరిని ఆపలేరు, మామూలుగానే ఆపలేరు. ఇక అవి తాగినాక అయితే ఎవడు ఆపలేడు, అది అంటారు కదా వాడు ఏంటంటే మంచిగా తాగినోడే మనిషి అని అంటారు కదా, అదే కదా. కాదు కాదు, పెద్ద మనిషి అన్నది అది వేరు, అది కంట కలిగినోడే మనిషి అన్నాడు. ఇది చాలా భద్రంగా జర జర తాగుండ్రి. 30 సంవత్సరాలు వచ్చేదాకా నేను టీ టోటల్, 40 సంవత్సరాలు వచ్చేదాకా నేను ఎవరితో తాగకపోతుండే. ఇప్పుడు పొట్టి పెళ్ళంతో కూర్చొని తాగాల, మంచిగా ఎంజాయ్ చేయాలా. నేను కాదు మా అయ్య కూడా ఆడ మంచిగా బాటలు ఓపెన్ చేసి మా అమ్మతో కూర్చొని మా అమ్మకి జర్రంతా కూర్చొని మంచిగా, ఏంటి 8 ఇయర్స్ వస్తున్నాయి ఇంకేంటి, నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి ఇంకేంటి, మంచిగా పోసుకోండి. బోనాల పండగ మంచిగా